చేశారో అది మీరు మర్చిపోయినట్టు కనిపిస్తుంది, అది మీరు చేస్తాను అనుకోండి, అది దానివల్ల ఇంట్లో అన్నీ బాగుంటాయి. అమ్మాయికి పెళ్లి కాలేదు, ఆయన భార్య మంచి మీద ఉండేది, చాలా ఇబ్బందులు ఉండేవి. ఆయన వాళ్ళ ఫాదర్ తర్వాత ఒకటి ఒకటి కూడా సాల్వ్ అయినాయి. అమ్మాయి పిల్లలు, అమ్మాయి యొక్క పిల్లలు అన్నీ ఉన్నాయి. అప్పుడు మొదలెట్టిన 10 సంవత్సరాలకు 10-12 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు మొదలెట్టిన ప్రయత్నం ఇప్పుడేమో ఐడెంటిఫై అయింది ఫలానా టెంపుల్. వీళ్ళ పొలాలు అవి ఉన్నతో దాటిన తర్వాత అక్కడ కల్లూరు ఖమ్మం జిల్లా. అది చాలా పాతకాలపు శివాలయం, అన్నీ కూడిపోయినాయి మట్టిలో. ఒక చిన్న ఆలయం మాత్రం మిగిలి ఉంది, తెల్లని శివలింగం. ఇంకోటి అది కాదు, ఇంకొక లింగం కూడా ఉంది. అవన్నీ తీసి జాగ్రత్త పెట్టండి. మళ్ళీ అక్కడ పూజా పునస్కారం ఏం లేదు. దేశం నిండా దేవాలయాలు రెండు రకాలు. మనుషులు నెగ్లెక్ట్ చేస్తే పాడైపోయిన కొన్ని, బయట నుంచి వచ్చి డెలివరేట్గా డిశ్చార్జ్ చేసిన కొన్ని, అదే చాలా ఉన్నాయి. ఈ ఖమ్మం ప్రాంతం అంతా కొండవీడోకి వాళ్ళు ఆ బీజర్ నవాబు వాళ్ళందరూ నాశనం చేసుకుంటూ వెళ్ళారు. ఆనాటిది ఇది అక్కడి నుంచి కంచి దాకా వెళ్ళి కంచి అంతా కొల్లగొట్టి వచ్చారు. వీళ్ళు వెళ్ళాలనే పడగొట్టి అది తర్వాత పునఃసృష్టి చేసి బాగు చేసుకుంటేనే కొంత బాగుంది. లేదా వాటిని శాశ్వతంగా వాటిని అన్నీ విడతీసేసి గోడలన్నీ కూడా తీసేసి లోపల ప్రతిష్టలు తీసేసి అది తీసేసి గంగా నదిలో అక్కడ వదిలిపెట్టిన సముద్రంలో వదిలిపెట్టిన అలా చేయాలి. ఎందుకని ముఖ్యంగా దేశం అంతా కూడా హిమాలయాస ప్రాంతంలో మనుషుల్ని చంపారు, మధ్య భారతంలో దేవాలయాలు నాశనం చేశారు, దక్షిణ దేశంలో దేవాలయాలు కట్టుకున్నారు. దక్షిణ దేశంలో మన వీళ్ళు కొంచెం ఆపదలు చాలా తక్కువే అంటే వాళ్ళతో పోలిస్తే. ఇక్కడ కూడా కంచి దాకా వెళ్ళారు, అంతా నాశనం చేశారు. ఏ దేవాలయమైనా ప్రధానంగా మన ధర్మంలో అది శాశ్వతమైనటువంటి యుగ యుగాలు ఉండవలసినటువంటి దేవతా ప్రతిష్ట సంకల్పం అలా చేస్తాం మనం. ఆలయ ప్రతిష్ట చేసేటప్పుడు పేరు గోత్రం ఏదో ఒక ధర్మాధికారి అంటే ఎవరో ఒకరి పేరు చెప్పుకుని అతని గోత్ర వృద్ధి అని అవి చెప్పి దేశంలో ధర్మార్థకామ మోక్షాలు అవి బాగా ఉండాలని అవన్నీ వేలాది సంవత్సరాలు యుగం ఈ కలి చివరి భాగంగా యుగాంతం వరకు కల్పాంతం ఈ బ్రహ్మ కల్పాంతం వరకు ఇలాంటి మాటలు చెప్తారు. శాశ్వతంగా ఉండాలి. కల్పాంతం దాకా ఇక్కడ 50 ఏళ్ళు వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేస్తే గొప్ప. సంకల్పం మాత్రం యావశ్చంద్ర దివాకరం అన్నాం, చంద్ర సూర్యులు ఉండేంతవరకు అని. వంశాభివృద్ధి కూడా అలాగే అడుగుతారు. పెళ్లి చేసిన ఈ సంకల్పాలు చాలా ఎగ్జాగరేటెడ్గా ఉంటాయి, అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. సంకల్పం చేసినప్పుడు దేవతా ప్రతి చేసినప్పుడు కనీసం నా యథాశక్తిగా నేను నా కుమారుడు నా మనవడు 3 తరాల వాళ్ళనైనా 3 12 సంవత్సరములు 3 పురుషాంతరాలు ఏదో 3 తరాలు మేము చేసుకుంటాం
ఆ తర్వాత మా వల్ల అపరాధం జరిగితే క్షమించవలసిందని ముందరే ప్రాశ్చిత్తం చేస్తే బాగుంటుంది. అదే చాలా గొప్ప. ప్రతి వాళ్ళు ఇంకా ఉద్యోగం కోసమో దేనికోసమో నేటివ్ ప్లేసెస్ పెద్దలు ఆశ్రయించి ప్రసిద్ధి చేసిందో ఆశ్రయించిందో దేవాలయాలు, క్షేత్రాలు, నదులు, బావులు, చెరువులు అని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. కాబట్టి నీది నిత్యమైనటువంటిది ఏమీ లేదు ఇందులో. అనిత్యమైనటువంటి పనులు చేస్తూ నిత్యమైనటువంటి సంకల్పాలు ఎందరికి సమంజసం? కన్యాదానం చేస్తూ కూడా 10 తరాల వాళ్ళు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉండాలని చెప్తారు. ఇవి ఎంతవరకు సమంజసం? ఇతడు చేసిన కన్య సంతానవంతులు కావచ్చు కాకపోవచ్చు, అనుకూల దాంపత్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆయుర్భాగ్యాలు వాళ్ళకి సమానంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సంకల్పంలో ఇవన్నీ కర్మవశాత్తు ఉండగా ఈ సంకల్పం ఎంతవరకు? వంశోద్ధారణ జరగవచ్చు జరగకపోవచ్చు. అంటే ఏమిటి? సంకల్పం ఇలా చేస్తూ మనవాళ్ళు ఏం చేస్తారంటే, మొదటి నుంచి తాను నిత్య జీవితంలో అగ్నిహోత్రాలు, ప్రాయశ్చిత్తాలు, దేవతార్చన, అతిథి పూజ, గృహస్థ ధర్మం చక్కగా పాటిస్తూ అలాంటి వాడు కన్యాదానం చేసినప్పుడు, అలాంటి వాడు తటాక నిర్మాణం చేయాలి, అలాంటప్పుడు దేవాలయం నిర్మాణం చేసినారు, ఆ సంకల్పాలు చేశారు. అంటే ఇలాంటి సంకల్పం చెప్పడానికి చేసిన సత్కార్యం ఒకటి చాలదు. దానికి పూర్వచరిత్రలో మనిషి నిత్య ధర్మానుష్ఠానం బాగా చేసిన వాడు దాన ధర్మాధ్యులు ఉన్నారు కదా, పితృదేవతలకి, వీళ్ళందరికీ విషయ దేవతలకి నిత్యం అర్చన చేసిన వాడు, ఇవన్నీ నిత్యం. అంటే పుట్టినరోజు నుంచి గర్భాష్టమం దగ్గర నుంచి 8వ సంవత్సరం నుంచి ఉపనీతుడు అయినప్పటి నుంచి ఈ మార్గంలోనే తప్ప ఇంకోటి ఏమి అటు ఇటు చూడకుండా వెళ్ళాలి. ఆహర్నికులు అదే పని. స్వాధ్యేయో అధ్యేతవ్య ఏదో మీ శాఖ, దాన్ని వర్ణించాలి వేదాలు. ఇలాగా ఆహారహస్యం, జామోపాసీత, ప్రతిరోజు ప్రతి ఆహస్సు 3 మాటలు పొద్దున రాత్రి ఉదయం సంధ్యను ఉపాసించవలసిందే, తర్పణములు ఇవ్వవలసిందే, పండుగలకు వెళ్ళవలసిందే. ఈరోజు ఏదో ఫలానా తీసి వచ్చిందంటే ఆ రోజు ఏదో జయంతి లేదో ఏదో ఒక పూర్వ యుగాలు అయిపోయినాయి అంటే కృతయుగారంభం అంటాడు ఒకచోట, కృతయుగాది అంటాడు. ఈ కృతయుగాది పంచాంగంలో రాయడానికి ముందు ఏం క్యాల్కులేషన్ ఉందో, ఎప్పుడు మొదలెట్టారో ఎవరికి తెలియదు. వాళ్ళు పంచాంగ కర్త వచ్చారు నా దగ్గరికి. నేను ఏదో 70 నదిలో మా తండ్రి గారి పేరు, నేను మాత్రం పంచాంగం ఏదో ఉద్యోగం చేశారు, పెద్ద ఉద్యోగం చేయాలని చెప్పి పంచాంగంలో రాసిన మొదటి పేజీలో దంపుల పాట పాడినట్టు యుగాబ్దాలు అవి ఇవి అని రాసి పారేస్తున్నారు. కానీ పరిశీలించేటటువంటిది ఇది ఎంతవరకు సంబంధించం? యుధిష్ఠిర శక 5000 సంవత్సరాల పైన, హరిశ్చంద్రం ఇంకా 1,000,000,000,000,000,000,000 అంటే మనం చేస్తున్నటువంటి సంకల్పాలు, చేసే పుణ్యకార్యాలు, మన సాంప్రదాయంలో పూర్వ నుంచి ఉన్నటువంటి మన పూర్వ చరిత్ర, మన పెద్దల చరిత్ర ఎలా ఉందో దానికి తగినటువంటి అనుగుణమైనటువంటి జీవన విధానం పుట్టినప్పటి నుంచి ఉంటే ఈ సంకల్పాలకు అర్థం ఉంటుంది. సంకల్పం అంటే కన్యాదానం చేసినా బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండడానికని చెప్తున్నారు అన్నమాట. ఎక్కడ బ్రహ్మలోకం? ఒక సంకల్పం ఈతలేమో ముహూర్తం పెట్టుకోవడమే అడ్డగిడ్డంగా ఒక రోజు పెట్టుకుని మా అమ్మాయి అమ్మ అమెరికాకి వెళ్ళిపోవాలి, నేను ఎల్లుండి పొద్దున్న లండన్ వెళ్ళాలి, పెళ్లి కొడుకు అసలు ఇక్కడ ఈ భూలోకంలో ఉండి చంద్రలోకం దాకా వెళ్ళి రావాలి, అత్యంత మీటింగ్ అక్కడ ఉంది, మన ఇంట్లో మీరు గంటలో చేయవయ్యా అంటే మళ్ళీ ఈ సంకల్పం ఎందుకు? ఏమీ చేయకూడదు సంకల్పం. ఎదురు దండలు పెట్టుకోండి, పెళ్లి చేసుకోండి, అగ్ని సాధనలు నమస్కారం చేసుకోండి. ఈ కన్యాదానం చేసిన వాడు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాయశ్చిత్తాలు, తన తండ్రి, తాత, ముత్తాత చేయనటువంటి దానాలు, చేయనటువంటి పితృపూజలు, వాళ్ళు చేయకుండా మర్చిపోయినటువంటి దేవతా ప్రతిష్టలు, లేదా దేవతా ప్రతిష్టలు చేసి నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన దోషాలు, వాళ్ళు ప్రామిస్ చేసినట్టు నీకు ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తాం, మాకు వంశం అంతా ఉన్ననాళ్ళు, మా వంశం ఉన్ననాళ్ళు, సూర్యచంద్రుడు ఉన్ననాళ్ళు నీకు నిత్య కళ్యాణం పసుపోవడంగా మేము సేవ చేసుకుంటామని అడగం. 50 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా నడవకుండా ఇది దీనికి ఏదైనా రాజకీయ వాంతం వచ్చేదో త్వరగాళ్ళు వచ్చి దాన్ని పాల్గొట్టారంటే నాశనం చేశారంటే వీళ్ళ బాధ్యత ఉంది. అలా చేయడానికి కూడా దాని వెనకాల దోషం ఉండడం కారణం. అలా ఎందుకు జరగాలి అసలు?
బలపూర్వేశం దశ ప్రదేశం ఇవన్నీ ఇవన్నీ చెప్పినప్పుడు ఎందుకు ఏమీ కావటం లేదే? ఏ పని మన సంకల్పాలు ఎలా ఉన్నాయి, జరుగుతున్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి, తటాకాలయం మోసే పెంట వేసి మోసేస్తున్నారు. ఒకనాడు పుష్కరిణి దేవాలయం ఉంది, అక్కడ దేవాలయం పక్కన పుష్కరిణి, అక్కడ నీళ్లు తీసుకెళ్ళి శివుడికి అభిషేకం, ఇదా రోజు ఆలయంలో అర్చన, దాని చుట్టూ పూలవనం, దానికోసం ఆ దేవతార్చన కోసం ఎవరైనా వచ్చిన పుష్కరిణికి వెళ్ళి స్నానం చేసి ఉదయం పూట అక్కడ అర్చన చేసుకోవాలి. అలాంటి పుష్కరిణి ఏమో పెంట దెబ్బలతో పూజ చేసి ఆలయం శిథిలం చేసి, ఆలయం ఒకవేళ ఉంటే కూడా ఆవిడ అక్కడ ఊళ్ళో వాళ్ళు ఆవిడ వెళ్ళడం మానేసేసి మూడు రాష్ట్రాలు పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ అక్కడ ఇంకెక్కడో ఉన్నారు సాధు మహారాజుని చూడడానికి, అక్కడికి వెళ్ళి వరాలు అడగడం. ఏమైంది సాంప్రదాయం? మనం ఎవరు అసలు సౌత్ ఆఫ్రికన్సా, లేకపోతే ట్రైబల్సా, హిందువులవా, క్రైస్తవులవా, ఏమిటి మన సాంప్రదాయం? అన్నీ పోయింది. పోయేటప్పటికీ ఇప్పుడు వర్తమానంలో చేసే సంకల్పాలన్నీ కూడా శుష్కం, మీనింగ్లెస్ అయినాయి. అది చూస్తారు శుష్కమైపోయింది. ఏంటంటే ఈజిప్షియన్ మమ్మీస్ ఉన్నాయి చూడండి, వాళ్ళు ఆ మనుషులు బతికి నడిచి శుభ్రంగా తింటూ గుర్రం మీద పెట్టుకుని కత్తి పట్టుకుని యుద్ధం చేసిన కూడా ఆ వ్యక్తిలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆ వ్యక్తి వాడి శరీరం ఎలా ఉందో అంత తేడా ఉంది. ఒకనాటి ఆర్యధర్మ ప్రవర్తనకు, ఆర్యధర్మ చిహ్నములకు ప్రవర్తించిన ఆర్యధర్మం అలాగే ఇప్పుడేమో. కానీ ఒక విశేషం ఏంటంటే అన్నీ కూడా పంచాంగంలో కొన్ని విషయములు గుర్తు పెట్టుకొని సాంప్రదాయమైన ముద్ర వేసి దాన్ని అలాగే రిపీట్ చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. దానికి కావాల్సినది ఏదో ఒక ఏదో ఒక పంచాంగం అనుకోండి, లేకపోతే ఏదో ఆర్థికాలు, పెద్దవాళ్ళకి ఆర్థికాలు వెళ్ళడం మర్చిపోకండి. అందులో మూడు పురుషార్థాలు చెప్పు, పురుషార్థాలు చెప్పు, తాత పేరు చెప్పు, తండ్రి పేరు చెప్పు, తండ్రి దగ్గర తండ్రి తాత ముత్తాత, దానివల్ల పరంపరకు అంటే ఎవరో ముత్తాత తెలుస్తుంది. కనీసం తండ్రి పెద్దన పెట్టినప్పుడు తండ్రికి తన ముత్తాతని చెప్పారు కాబట్టి నాకు కొంత తెలుస్తుంది. అంటే పూర్వ చరిత్రను గుర్తు చేసుకోవడం అనేటటువంటిది ప్రతి విషయంలోనూ గుర్తుపెట్టేశారు. పూర్వాన్ని గుర్తుపెట్టుకోమని మన ఉద్దేశం. అందుకని ఇంతంత వాల్యూమ్స్ పురాణాలు రాశారు. ఈ పురాణాల్లో ఋషుల చరిత్ర, రాజుల చరిత్ర, వంశాల చరిత్ర, తర్వాత మా మునుల చరిత్ర, అందులో ఉన్న యుగములు ఎప్పుడు మునిగిపోయినా మళ్ళీ ఎప్పుడు మొదలైన అవన్నీ చెప్తూ అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నక్షత్ర మండలం దాకా ఉంది మన సాంప్రదాయం చరిత్ర. ముందు చూసుకుంటే పెద్ద గొయ్యి ఉంది ఆకాశం, ఏమీ లేదు, ముళ్ళ కంచెలు ఉన్నాయి, అక్కడ ఆగాం. ఎగ్జాగరేషన్ లేకుండా చెప్పాలంటే వీ హ్యావ్ టోటలీ ఫర్గాటన్ అవర్ పాస్ట్, నెగ్లెక్టెడ్ ది పాస్ట్. జరా ఎందుకు ఇలా అయిపోయింది, ఏంటి దీని సంగతి అంటే కలిలో ఇలా ఉంటుంది అని చెప్పి చాలా వర్ణించారు. వర్ణ సాంకర్యం ఉంటుందని అదని ఇదని ఏమో చెప్పారు. అయితే ఏమిటి, అలా చెప్పారు కాబట్టి మేము చేస్తున్నామని, వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇంకోలా అలా చేస్తాం, ఇలాగే జరగడం కరెక్ట్ అని అనుకున్నాము, మనం మనం ఎగ్జామ్ చేసుకుంటామా? కానీ అలా చెప్పి ఊరుకోలేదు పురాణం లేకపోతే జరగబోతుంది కాబట్టి. సకృతిగా ఎవరైనా ఎక్కడైనా దీన్ని గుర్తుపెట్టుకుని దీని ఎందుకు ఆదరబుద్ధితో చేసేవారైతే వాళ్ళకి ఉత్తరగతులు బాగుంటాయి. ఉదాహరణ 1947లో భారతదేశం పాపులేషన్ 33 కోట్లు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. ఇప్పుడు కేవలం ఆ రెండు రాష్ట్రాలు దూరం అయిపోయిన తర్వాత మిగిలిన భారతదేశంలోనే 100 కోట్లు. అంటే రెండు రకాలు, అనేక మందిని సంతానం కాను వివాహం చేసుకుని ధర్మ సంతానం తక్కువ సంతానం కానీ వృద్ధి చేయని చెప్పి ఆ కాలం ఒక బోధ చేశారు. అయినా అంత పాపులేషన్ తక్కువ ఉంది, లేదా పాపులేషన్ తక్కువగా ఉన్నది చేతనే ఆ బోధ చేశారు. రెండు ఉన్నాయి. దీంట్లో ఇంకొక మూడో ఇష్యూ ఉంది, అంటే సంతానం కలగడం దుర్లభం. హరిశ్చంద్రుడి సంతానం లేదు గోళ, విశ్వాంధుడి సంతానం లేదు యజ్ఞాలు క్రతువులు. ఈ రెండూ కాక మూడోది ఒక మాట పుణ్యం. ఒక సన్మార్గంలో ఇక్కడ జీవించి వెళ్ళిపోయిన వాడు అంత త్వరగా ఇక్కడ మనుషులకు తిరిగి పుట్టే కాలం కాదు.
వాళ్ళు సన్మార్గంలో ఊర్ధలోకాలకు వెళ్ళిపోతూ వచ్చారు. వెళ్ళటం లేదు, ఇప్పుడు అక్కడే ఉండిపోతున్నారు. ఒక 100 సంవత్సరాల్లో 3 జన్మలు ఎత్తుతున్నాడు ఒకడు. ఈ విషయం ఆలోచించండి. నేను ఒక్కరే కదా అంటే ఒక ప్రధానమైన సూత్ర రహస్యం ఎందుకంటే ఇవి సంప్రదాయం అనేది దానికి గురించి మాట్లాడుతుంటే మన భారతదేశంలో పెద్ద పెద్ద సంకల్పాలు చేస్తాం. పొద్దున్న ఏదో గుడికెళ్ళి పూజ చేస్తే ధర్మ అర్ధకామ మోక్షశక్తి చతుర్విధ కల పురుషార్థం సర్వాభిష్ట సర్వారిష్ట పరిహారం ద్వారా ఆగామి వర్తమాన సంసూచిత సర్వారిష్ట పరిహారం ద్వారా ఏ గ్రహ అరిష్ట స్థానేషు స్థితై తైస్థై క్రియమాణ పరిష్మాణ ఆగామి సంస్కృతి అంటే 9 గ్రహాలు ఎక్కడున్నాయో, ఇంతకుముందు ఏం చేయదలుచుకున్నాయో, భవిష్యత్తు ఏం చేస్తాయో, ఇప్పుడు ఏం చేయబోతుంది, ఇప్పుడు ఏం చేస్తాయో, భవిష్యత్తులో అవన్నీ కూడా ఆ అరిష్టాలను పోవడం కోసమని, ధర్మము అర్థము కామచోరు మోక్షం కూడా నాకు కావడం కోసమని, చివరికి పుత్ర పౌత్రాభివృద్ధి సంతానవృద్ధి ధనధాన్య అభివృద్ధి ఇన్ని చెప్తాను. ఇంత చేస్తే 5 నిమిషాలు కొబ్బరిగా అక్కడ పెట్టి 5 రూపాయలు అడిగితే మన సంకల్పానికి క్రియకు ఎంత దూరం ఉంది అంటున్నాను నేను. ఇందాక సంతానం కంటాం, సంతానం కావాలని కంటాం, వివాహం నాడు ఎన్నో దేవతలను పూజ చేస్తాం, సంకల్పం చెప్పేస్తాం, ఈ కన్యాదానం చేస్తున్నాము, ఈ దానం వల్ల వాళ్ళ వంశానికి 10 తరాలు వాళ్ళు గురించి వాళ్ళు ఉత్తలోకాలకు వెళ్ళిపోయి తరించాలి, సత్సంతానం కలగాలి, ఉత్తమలేని సంతానం కలగాలి, నేను ఇచ్చిన కన్య అంత గొప్పది కావాలి. ఈ కన్యాదానం చేసిన ద్వారా నాకు శాశ్వతమైన బ్రహ్మలోకం ఆచంద్ర ద్వారా నాకు పితృదేవతలందరూ తరించాలి. అందుకని ఒక వంశాన్ని ఉద్ధరించగలిగిన కన్యను నేను ఇస్తున్నాను. ఒక వంశాన్ని ఉద్ధరించగలిగిన వస్తువుని మీరు ఇస్తున్నప్పుడు మీ వంశంలో ఉద్ధరణకు సహజంగా రావాలి. వంశోద్ధరణ అంటే ఊర్ధు పూర్వం వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు ఇక్కడెక్కడ ఈ పితృలోకంలోని చంద్రమండలానికి యువతల మళ్ళీ నాకు జన్మ ఎప్పుడు వస్తుంది, నాకు దుఃఖం ఎప్పుడు వస్తుంది అలా ఉండకూడదు. వాళ్ళు వెళ్ళిపోవాలి, చుట్టుపక్కల కూడా ఉండకూడదు. భారతదేశంలో సంస్కృతి యొక్క పరమార్థం ఏమిటంటే వచ్చినవాడు మళ్ళీ రావద్దు అంటే ఒక్క మాట చెప్పాలి, మళ్ళీ రా అని కాదు. అలా వెళ్ళిపోతూనే ఉన్నారనుకోండి, ఇక్కడ మళ్ళీ మనుషులు తిరిగి రాకుండా ఉంటే ఇక్కడ జనం పచ్చబడిపోవడమే కదా. అదే జరిగింది ఆర్యావర్తంలో. 1947లో ఇండియన్ పాపులేషన్ మొత్తం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ 33 కోట్లు. ఇప్పుడు ఆ 2 దేశాలు పోగా మన దేశంలో 100 కోట్లు. ఏదైనా పరమార్థం దీన్ని అర్థం చేసుకునేటట్టయితే సాంప్రదాయంలో చేసిన ప్రతి దానము, ప్రతి కన్యాదానం, ప్రతి దేవాలయ ప్రతిష్ట, ప్రతి దేవత పూజ అన్నిటికీ కూడా 4 పురుషార్థాల్లో ప్రధానంగా చివరికి మోక్షం చెప్తూనే ఉంటారు. చతుర్విధ కల పురుషార్థం సిద్ధ ధర్మ అర్ధకామ మోక్ష చతుర్విధ మోక్ష వరకు అర్ధకామాల కోసం చేస్తూనే ఉన్నాడు. నాకు వ్యాపారం బాగాలేదు, నాకు కావాలని చెప్పి సత్యనారాయణ పూజ చేశాడు. అందులో మోక్షం అతని సంకల్పంలో లేదు, బ్రాహ్మణ మంత్రం చెప్పేస్తుంది. కర్తకి హృదయంలో లేనిది వక్త చెప్పితే ఏమవుతుంది? ఎలాగా అంటే ఏదో చేతగాని కావ్యం నేను రాసినా ఈయన మహాపండితుడని నా మీద ఊరికే ఉండలేక స్తోత్రం చేశారనుకోండి. ఏం స్తోత్రం చేస్తున్నారో అందులో ఒక్క మాట కూడా నాకు తెలియదు, నేను నిజంగా రాయలేదు, నాకేం తెలియదు. కానీ నా నేను పూలమాలు ఏదో కావాలని నేను చెప్పి మీ అందరినీ ఆశ్రయించి చేసుకుండొచ్చు అన్నమాట. అలాగే చెప్తారు. కాబట్టి అసలు సత్యం అనేది లేకుండా అసద్వస్తువుని పెద్ద దేవతా సన్నిధిలో చెప్పడం అనృత దోషం, అసత్య దోషం వస్తుంది దీనివల్ల. అలాగే దేవాలయ ప్రతిష్ట చేస్తే ఆచంద్ర తారక చంద్ర సూర్య మండలాలు ఉన్నంత వరకు ఈ ప్రతిష్ట శాశ్వతంగా ఉండాలి. నా వంశం అలాగ వృద్ధి పొందుతూ నా వంశస్థులు భవిష్యత్ తరాల్లో నేను ఎప్పుడు సేవించుకుంటూ ఉండాలి, నీ వాళ్ళని రక్షించాలి, ఇన్ని సంకల్పాలు చేస్తాను చేశారు. ఎన్నో సంకల్పాలు చరిత్రలో చూస్తే 1,000,000 కొద్ది శాసనాలు రాళ్ల మీద, రాగి రేకుల మీద, ఇత్తడి రేకుల మీద శాసనాలు ఎలా ఉంటాయి? శాసనాలు
సాలు ఆయన శాతం ఇలా ఫలానా వర్షం ఫలానా మాసం చేసినాడు. ఇలాగా సేనాపతి అయినటువంటి అప్పారావు అనేటువంటి పేరు కలిగిన నేను ఈ ఫలానా సేనకు అధిపతి అయినటువంటి వాడిని, నా పుట్టినరోజు, నా బాధ పుట్టినరోజు, నా కొడుకు పుట్టినరోజు సందర్భంలో ఇక్కడ ఈ మండలం అంతా నేను 100 గ్రామాల మండలం ఈశ్వరుడికి దాన శాశ్వతంగా ఇస్తాను. అలాంటి శాసనాలు వేరు వేరు నా దగ్గర కాపీలు ఎన్ని శాసనాలు, ప్రతి గ్రామంలోనూ ఆలయం పక్కన శాసనం. అంటే వాళ్ళ సంకల్పం పాపం అలాగా రాజకీయ కారణాలు, అశ్రద్ధ, మరొకటో మరొకటో ఏ కాలం చేత పోయేటప్పటికీ అది 100 ఏళ్ళేనా నిశ్చితి గొప్ప. ఎక్కడో అక్కడో అంటే చిన్న బాగా చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు ఏదో పూర్వపుణ్యం చేత బాగా చేస్తే కొన్ని ఆలయాలు కొన్ని క్షేత్రాలు మిగిలేవు. రెండు రకాలు సమాజానికి పండుకొచ్చే మీరు ధార్మిక కార్యాలు మీ దగ్గరికి వచ్చి కూర్చుకుంటారు, అయ్యా మా దగ్గర నీళ్లు లేకుండా కష్టపడుతున్నాం అంటే నేను వస్తాను గుర్రం మీద వెళ్ళడం, ఏ పెద్ద చెరువు తగ్గచ్చు, చెరువు అంతా ఒక 35-40 అడుగులు చెరువు, చుట్టూ ఒక 50 ఎకరాలు కొని తోట వేయించి వర్షం బాగా అక్కడ పడేటట్టు చేసి ఆ చెరువు నేను మీకోసం తగ్గించాను చూడండి. ఆ చెరువుకి ఒక శాసనం ఈ తటాకం ఫలానాగా నిర్మించారు, గదులు వెళ్ళి మొరబెట్టుకున్నారు, బావుల్లో అప్పుడంటే కాలువలు లేవు కదా, నదిలో కదా, బోర్వెల్స్ లేవు కదా, పెద్ద ఓపెన్ వెల్స్ కదా, మూడోది చెరువు. దీని మీద ఆధారపడే వ్యవసాయం కానీ మనుషులు బతకడం కానీ పశువులకు నీళ్లు కానీ ఇవే. ప్రజలకి నిత్యం రోజు ఉపయోగపడే ఉంటే తాగడానికి నీళ్లు, పశువులు తాగే నీళ్లు, చెరువుతో ఉందని ఎంత గొప్ప ఇది. అలా చేసి దాని మీద శాసనం శాశ్వతంగా నిత్యం అనేక జీవకోటి పశువులు పక్షులు మనుషులు ఈ చెరువులో నీళ్లు తాగి తద్వారా నాకు వచ్చిన పుణ్యం ఏదైతే ఉన్నదో నాకు కాపక్షమైన పెద్దలు చరిత్ర కాక పెద్దలు చరిత్రం కోసమే ఏ మంచి పని చేసినా లేదు. ఇటువంటి విచిత్రమైన సాంప్రదాయం ప్రపంచంలో ఏ దేశంలో లేదు. తన సుఖం కోసమే చర్చికి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మసీదుకి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు, కానీ నా పూర్ణ ధరించాలనే సంకల్పంతో ఏ మతంలో ఉంది? పోయిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఆ మజర్ అంటారు దాని మీద గోరి మీద గుడ్డ కప్పడం సంవత్సరం, ఆ జీవుడు ఎక్కడో ఉన్నాడు, ఉపలోకాలు వెళ్ళాలి, వెళ్ళడానికి నేను ఏదైనా చెయ్యాలి, నేను అతడు కొడుకును కదా అనే భావం ఎక్కడుంది అంటే అసలు కాన్సెప్ట్ ఎక్కడ లేదు. అందుకని సమస్య పుణ్యకార్యాలు పెద్దలు ధరించాలని అలా చెప్పుకుంటూ వచ్చాను. ఇందులో ఇది ఎందుకు దాన్ని చేయాలి అంటే ఏమో నా తల్లి తండ్రి నన్ను చక్కగా పెంచారు, ధనధాన్యాలు ఇచ్చారు, నాకు తేజస్ ఇచ్చారు, మంచి మంచి శరీరం ఇచ్చారు, ఆయుర్దాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన శరీరం కదా, వాళ్ళు పెంచిన పంటం కదా, వాళ్ళు నేర్పిన బుద్ధి కదా, వాళ్ళు ఇచ్చిన ఫలం కదా అని ఇంటి నేను నాదంటే ఏమిటంటే తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు? పరంపరాగతంగా వచ్చినటువంటి సాంప్రదాయం, మనసు బుద్ధి చిత్తంలో ఉండేటటువంటి సంస్కారములు, శరీరం, ఇల్లు అంతా వాళ్ళది కాబట్టి ఆ రుణం తీర్చకపోతే, నేను ఆ రుణం తీర్చకపోతే మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికి వస్తాను. నేను రుణం చేతనే పునర్జన్మ, కర్మ వల్ల అంటాం కానీ రుణం అన్నమాట. కర్మ వల్ల పునర్జన్మ అంటే ఏం సరిపోతుంది? కర్మ ఎప్పుడు చేయకుండా ఉంటూనే ఉండడు. నై కృష్ణ జాతి దృష్ట కర్మ అగమకృత్ అని పుట్టినవాడు కర్మ చేయకుండా ఉండడానికి సాధ్యమే కాదు అని గీతలో చెప్తున్నాను. నేను నిద్రపోతున్నా అదే కర్మ. నిద్రపోతే ఏం కర్మ అంటే దానికి ఏం ఫలం ఉంటుందంటే చేయవలసిన పని మానేసి నిద్రపోతున్నాడు. అంటే ఇలాంటి సందేహ ఆలోచన నిద్ర కూడా కర్మ ఎలా అవుతున్నాడు? ఇంక సేమ్ బ్రత్ తిరిగిపోలేదు ఏదైనా. అందువల్ల ఏంటి, ఒక దోషంతో నిద్రపోతున్నాడు. అంటే ఒక ఆవిడ అందుట, మా ఆయన గారు రిటైర్ అయిన తర్వాత కంటి మీద గునుకు లేదండి, 2 ఏళ్ళు అయింది, చాలా కష్టపడిపోతున్నాడు. మరి అంతకుముందు బాగా నిద్ర ఆఫీస్కి వెళ్ళేవారు కదండి, అక్కడ అదే చేసి వారి దగ్గర జీతం తీసుకోవడం కూడా అలా అంది ఆవిడ. ఏదైనా కర్మే, కర్మ చేయకుండా ఎవరు ఉండదు. అందుకని మనం ఏ పుణ్యకార్యం చేసినా, దేవత నారాసనం చేసినా, నేను మా తల్లిదండ్రులకి నేను వాళ్ళ పేరు మీద దాన కర్మాలు చేయడంలో, వాళ్ళకు ఉపకారం చేయడంలో నాకు నేను ఉపకారం చేసుకోవచ్చు. నేను రుణం తీర్చుకోవడం చేత ఎవరికి అత్యంత అధికమైన రుణం ఎవరితో ఉంటుంది? మనకి తల్లి తండ్రి తాతమత అక్కడ నుంచి ఇక సేవకులు కూడా మనం చేస్తున్నాడు, వాళ్ళకి ఏదో సంతృప్తిగా ఇవ్వడం. ఈ విధంగా ఏది నేను తీసుకోకుండా తీసుకునే ప్రతిఫలానికి మళ్ళీ వెంటనే ఇచ్చే చేయడానికి రుణం తీరుతున్నాను.
ఇది కూడా మళ్ళీ ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదు మతంలో. ఇది కూడా దేన్ని బట్టి వచ్చింది అంటే ప్రపంచంలో లోకాలు ఉన్నాయి, భూమి ఒకటే కాదు, నువ్వు జీవించేదానికి భూమి లాంటి సీమలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సీమలోనూ ఊర్ధ లోకాల్లో అనేక మంది జీవకోతున్నారు. అనేక మంది అన్ని లోకాలలో ఉండే అనంత జీవరాశులలో ఈ లోకంలో ఉండేవాడు నీవు. నీకు దక్షిణ భాగంలో ఉన్నారు, ఉత్తర భాగంలో ఉన్నారు, ధ్రువ నక్షత్రం దాటి పైకి వెళ్ళారు, బ్రహ్మలోకం ఈ లోకాలు ఉన్నాయని చెప్పే కదా. విచిత్రమైన రహస్యం అటు చెప్పడం చేత ఆ రహస్యానికి ప్రూఫ్ లేదు. రహస్యం అంటేనే ప్రూఫ్ ఉండదు, అడగకూడదు, అడగకూడదు. నీకు రహస్యం చెప్తాను చెవులు నీకు కొరిగా అనుకోండి, ఈ ప్రూఫ్ వీడు అడగరు కదా. అది రహస్యం కాక బహిర్గతం అయితే ప్రూఫ్ అని అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల అందరి దృష్టితో తపస్సు చేత లోక కళ్యాణం కోరి లోకంలో జీవులు సుఖపడాలి అని కోరి ఎవరైతే ఏర్పని ఉపదేశం చేశారో అందులో వాళ్ళు మాత్రమే తెలుసుకున్నట్టు రహస్యాలు ఉంటాయి. వాళ్ళకి మాత్రమే తెలిసింది ఆ రహస్యం. అది బేసిస్గా తీసుకున్నటువంటి సంస్కృతి. ఈ లోకమే ఆద్యంతాలు, దీనికి ముందు తర్వాత ఏమీ లేదు. ఈ భూమి మీద మనుషులు జీవకోటి ఎప్పుడు పుట్టారో, హైడ్రోజన్, హీలియం ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ పరిశోధన చేస్తే ఈ భూమి మీద జీవకోటి పుట్టుక తెలుస్తుంది. కానీ అందులోనూ అంటున్నాడు అది మొదటిసారి జీవకోటి కాదు, అంతకుముందు అనేక మాటలు పుట్టి నశించిపోయి మళ్ళీ పుడుతున్నారు ఈ భూమి మీద కూడా అని చెప్తున్నారు. రిపిటేషన్ అది లైఫ్ సైకిల్ అంది సార్. అలాగా అనేక లోకాలు ఉన్నాయని ఎప్పుడైతే చెప్పారో, నిత్యకృత్యంలో మన సంకల్పంలో నేను ఇక్కడికి వచ్చాను ఒకటే మాట, వచ్చినవాడు మళ్ళీ రావద్దు అని మన పెద్దలు బోధ. ఇది అక్కడిసారి కావాల్సిన, చాలా దుఃఖంతో ఉన్నా మళ్ళీ రాకూడదు, చాలా సుఖంతో ఉన్నా మళ్ళీ రాకూడదు. ఏమో ఇంత సుఖం మళ్ళీ ఉంటుందో లేదో, దుఃఖం ఉంటుందో చాలు చాలు, రెండు కారణాలతోనే వద్దు నేను మళ్ళీ రానని కొరికి పెట్టుకున్నాను. ఈ విధంగా పెద్దలందరూ కూడా మన దేశంలో చాలా చదువురాను. చదువు అంటే వేదములు, శాస్త్రములు, సంస్కృత భాష, వాంగ్మయం, దాంతో సంబంధం ఏమీ లేదు ఈ జ్ఞానానికి. అది ఏమీ లేని వాడికి అదే జ్ఞానం, అన్నీ ఉన్నవాడికి అంతే జ్ఞానం. ఇందులో ఉంది సమానత్వం. ఒకరు పెద్ద మేడలో ఉన్నారు, ఒకరు పాకలో ఉన్నారు, అది అసమానత్వం కాదు. అంతఃకరణలో వ్యక్తికి ఇచ్చిన సంస్కారం ఎక్కువ తక్కువ లేకుండా ఎక్కడైతే ఉందో అది. నేనే బ్రాహ్మణ్ అయితే నలుగురిని పిలిచి వజనం పెట్టి మంత్రాలతో, దర్భలతో, ఆగ్రహత్రులతో శ్రద్ధాలు చేస్తాను. ఇంకొకరైతే పాపం పొద్దున గుట్ట కట్టుకుని స్నానం చేసి ఒక్కొక్కరుగా అగరత్తులు వేసేసి పితృదేవత స్వామిలు ఆ మాసంలో పితృపక్షాల్లో ఓ బ్రాహ్మడికి ఇచ్చేశాడు. ఇచ్చేటప్పటికి ఏమైంది, ఇంత కర్మ బ్రాహ్మడు ఇద్దరి కోసం చేసుకోవాలి, అతడి బాకీ తీర్పే. తలం ఒకటే, అతడికి తల్లిదండ్రులు, తాతలు, ముఖాతలు ఉన్నారు, వీటికే ఉన్నారు అందరూ. ఎవరైనా జీవకోట తప్ప జీవుడికి లోకం, కులం లేదు, విద్య లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, శరీరమే లేదు, ఏ కులస్థుడు జీవుడు ఎవడు కాదు. విద్య లేదు, అవిద్య లేదు. జీవులకు ప్రాధాన్యత ఇచ్చి జీవులు ఊర్ధలోకాలు అధోలోకాలు మధ్య తిరుగుతున్నారు, వాళ్ళని ఊర్ధలోకాలకు పంపించు నీకు సంబంధించినంత మట్టుకు. ఆ ఉద్దేశంతో చెప్పినటువంటి సంస్కృతిలో లోపించింది ఏమిటంటే ఆ వాక్యాలు మాత్రం సంకల్పాల్లోనే అక్కడక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, క్రియ భావంలో కూడా లేదు. ఏదో నాకు వ్యాపార విశ్వాసం చేసి అందులో మోక్షిస్తా మాట ఎందుకు, ధర్మాధరావు మోక్షాలు ఎందుకు, అక్కర్లేదు. మళ్ళీ నా జ్ఞానం కోసం ఇక్కడ ఈ క్షేత్రం తపస్సు కోసం వచ్చానంటే ఆఖరికి సంకల్పం చెప్తే మళ్ళీ ఇవన్నీ చెప్తాను, మూత్రమూత్ర ఇవన్నీ రెండు అనుచితమే, రెండు అనుచితమే, ఏం అక్కర్లేదు. కాబట్టి భారతీయ సంస్కృతిని కొంతవరకు అర్థం చేసింది. ఇది మనం భారతీయులం, మన హిందువులం, ఆరోగ్యంలో పుట్టాం, మనం ఇలా ఉండాలి. ఈ విషయంలో దృష్టి, మనస్సులో దృష్టి ఏర్పడితే చాలండి అది చాలా. దానికి తర్వాత సహాయం ఈశ్వరుడు చేయాలి, తర్వాత మీ చేతిలో లేదు. మనస్సులో అంతఃకరణలో ఏమో సుఖ బలందరి పౌరపుణ్యం వల్ల మంచి కుటుంబంలో పుట్టా, మంచి తల్లి మంచి తండ్రి అన్నీ సలభించాయి, ఇప్పుడు పుణ్యం చేస్తున్నాను. అయితే కూడా ఈ వంశంలో కానీ నేను పూర్వం పుట్టిన వంశాల్లో కానీ ఒకవేళ ఈ సుఖాలు లేని వాళ్ళు ఉండొచ్చు. పూర్వ జన్మలో కూడా ఒక తల్లి ఉంది, ప్రతి జన్మలోనూ తల్లి ఉంది, ప్రతి జన్మలోనూ తండ్రి ఉన్నాడు, ప్రతి జన్మలోనూ రోగం వచ్చింది, ప్రతి జన్మలోనూ వైద్యుడు ఉన్నాడు, ప్రతి జన్మలోనూ సేవ చేసిన వాడు ఉన్నాడు, అన్నం పెట్టిన వాడు ఉన్నాడు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నాడు, పుట్టగానే పోషించి కడిగి బట్టలు తొడిగిన వాళ్ళు ఉన్నారు.
ఎంత ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో చుట్టూ, అలాగే నా పూర్వజన్మల్లో నాకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడున్నారో నాకు తెలియదు. వాళ్ళని నేను గుర్తించలేను, వాళ్ళు నన్ను గుర్తించలేదు. అందుకోసం ఈశ్వరారాధన ఎక్కడికడో అజ్ఞాతంగా ఉన్నటువంటి అనేక రుణములను తీర్థమని అడగడమే సంకల్పం. ఆ గుడ్డే పైకి ఎత్తుకోలేము, పది గజాలు గుడ్డ నీళ్ళతో ధరిస్తే పైకి ఎత్తుకోలేము. ఎండిపోతే ఒక భార్య గాడి ఎగిరిపోతుంది. మనిషి జీవుడు ఈ పడి రుణములే నిజనికడు పడి ఉంటున్నా పైకి లావలేకపోతున్నాడు. ఆరటం లేదు. ఈ ఆరటం తీరటం అనేటటువంటిది కావాలనే ఆరాటం మనిషి ఎప్పుడైతే ఉందో అది ఆది జీవనం. ఇప్పుడు మమ్మల్ని అది ఏం చేయమంటావు నువ్వు? అయితే వేదాలు చదువుకోమంటావా, యజ్ఞం చేయమంటావా, లేకపోతే రోజు పరిచయం టైం ఎక్కడుందని అడుగుతారు. శరీరం కాదు, అంతఃకరణ దృష్టి ఎందు ప్రతిదిన చాలామంది అడుగుతుంటారు. అనేక కష్టాలు ఉన్నాయండి, అన్ని నష్టాలు ఏంటి, సంతానం కూడా కలగలేదండి, ఈ చీరండి నాకు కలుగుతుంటే. వాళ్ళు తాతలు ముత్తాతలు ఎక్కడో మహావైభవంగా తరుణాలు కట్టి అన్నదానాలు చేస్తూ చేసిన ఒక ప్రతిష్ట కలుపుకుని కళ్ళలో కనిపిస్తుంది. అది 200 సంవత్సరాలు నాటి కావచ్చు, 300 సంవత్సరాలు, 155 కాదు. అయినా ఎక్కడో పెద్ద ప్రతిష్ట చేశారు మీ ముత్తాతలు ఎవరో. పొరపాటున దేవాలయానికి ఇచ్చిన 200 ఎకరాల్లో మళ్ళీ కక్కుర్తిపడి తర్వాత తరం వారే దాన్ని సహా చేసుకున్నారు. వెళ్ళి ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి దాన్ని సేవ యథాశక్తిగా సేవ చేయాలి. అధిగ్రహం లేదు, ఏదో ఉండక్కర్లేదు. ఎందుకంటే దేవుడు సొమ్ము ఇచ్చిన వాడే వెనక్కి తీసుకుంటే అపహరించడం అవుతుంది, ఇవ్వని వాడు అపహరిస్తున్నాడు. ఇచ్చినవాడు నా తాతగారు ఇచ్చిన మాన్యం నేను వెళ్ళి నేను కబ్జా చేసుకుని నేను అందులో ధాన్యం పండుగ తినేస్తే మా తాత సొమ్ము అనుకోవడం లేదు. మా తాత సొమ్ము కాదు అది, మా తాత ఇచ్చేశాడు. జన్మకు పోయింది అప్పుడే. అలాంటప్పుడు లోకంలో అనేక మందికి ఎవరికి తనెప్పుడు చేయనటువంటిది ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వానికి చేసేటటువంటి పాపము పుణ్యము ప్రజలు అనుకుంటారు. కాబట్టి వర్షాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఇన్ని కష్టాలు పడతాం, మనం చేసిన పుణ్యం ఏమిటి అన్నారు. ప్రభుత్వం చేసిన పుణ్యం ఏమిటి? వేలాది మర్రి చెట్లు కొట్టేశారు. ఉదాహరణకి ఒక మర్రి చెట్టు మీద 2000 పక్షులు సంతానాలు కూళ్ళు కట్టుకుని ఉన్నాయి. 100 కోతులు ఉన్నాయి, 2000 ఉడతలు తిరుగుతున్నాయి పైన. క్రిమి చెట్టు వాళ్ళు 100,000 ఆ వేళను ఆశ్రయించి చెద పురుగుల దగ్గరికి బతుకుతున్నాయి. ఇంత జీవకోటిని ఒక వృక్షానికి 15,000 జీవులు అక్కడ బతుకుతున్నాయి. ఎప్పటి నుంచి ఆ పక్షి పూర్వం ఆ గూట్లోనే తను కూడా పుట్టి పెరిగింది. ఆ గూట్లోనే తరతరాలు ఉంటాయి పక్షులు. జాగ్రత్త చూస్తే వంశాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, భార్యాభర్తలు ఉన్నాయి, వాటికి సంతానం ఉంది, సంతానం మీద ప్రేమ ఉంది, వాటిని పెంచడం అనేటువంటి బాధ్యత ఉంది. ముక్కు తెచ్చుకొచ్చి ఏదో 2 గింజలు పెడతాయి, మనమే వాటికి ఏం తేడా ఏం లేదు. ఈ విధంగా ఉండేటువంటి జీవరాశికి ఆధారమైనటువంటి చెట్టును కొట్టి 120 అడుగులు రోడ్డు వేసాం అనుకోండి, అభివృద్ధి అంటారు, మీరు ఏదైనా అంటారు. 8,000 చెట్లు పోయింది మనం చేసిన, ఇది ప్రభుత్వం చేసిన పుణ్యం. దీని ఫలం మనకి రావద్దా? వృక్షం రక్షిత రక్షిత అయిన రక్షాలు రాసి పెట్టడం. విశాఖపట్నంలో మెయిన్ రోడ్డు మీద రాస్తా అక్కడ చెట్లు నాటండి. అక్కడ నాటిన చెట్లన్నీ ఊరంతా ఎక్కడండి? అక్కడ చెట్లు నాటండి అని ఊళ్ళో కారులో వెళ్ళే వాళ్ళు తిప్పితలేను. నాటిన చెట్లు తగల పెడతావు పక్కన, ఒకటా రెండా? మనం చేసేదంటే ఆధారం. విష్ణుగుండిన రాజులు అక్కడ ఆ ఊళ్ళో భువనగిరి దగ్గర వాళ్ళ పూర్వం ఇంద్రపాల నగరం ఉంది, అక్కడ శాసనాలు ఏం శాస్త్రి రాశాడు. అందులో ఈ విష్ణుగుండిన ప్రభు 1100 జ్యోతిష్ఠోమయాగాలు చేసి తన దేశంలో ప్రజలు తరతరాల నుంచి చేసిన సమస్త పాపాలకి ప్రాయశ్చిత్తం చేసి కడిగేశాడు. ప్రజలు తెలియక పాపం చేస్తారు. దరిద్రం ఉంది, కష్టం ఉంది, భయం ఉంది, ఆశ ఉంది, క్రోధం ఉంది, కోరికలు ఉంటాయి. ఇన్ని లోపాలతో ఉండే సామాన్య ప్రజలు వాళ్ళని యజ్ఞం చేయమనడం కాదు. మీరు రాజులు, మీ పరిపాలన, మీరు తల్లి, మీరు తండ్రి, మీరు రక్షకుడు, వాళ్ళకి అంత బాధ్యత మీదే. అందుకని ప్రజల జ్యోతిషం అంటే ఎంత కష్టం, ఎంత చేయాలి, ఎంత నిష్ఠ, ఎంతసేపు ఉపవాసాలు, ఎన్ని దీక్షలు, మహారాజు అయి ఉండి బాధ్యత చేసుకుంటూ 1100 జ్యోతిష్ఠం వాళ్ళు చేసి ప్రజల పాపాన్ని కడిగాడని రాశాడు. ఏది 3వ 4వ శతాబ్దం ఇది, 4th century AD అంటే 1600-1700 సంవత్సరాల పూర్వం శాసనాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ప్రజలు చేసే పాపం ప్రజలు తెలియక తెలియదోకుగా చేస్తే
దాన్ని కడగవలసిన బాధ్యత ప్రభువులది. ఇది భారతీయత. మనం అమెరికన్స్ కాదు, మనం సౌత్ ఆఫ్రికన్స్ కాదు, మన యూరోపియన్స్ కాదు, మన ఇండియన్స్. మన ఊళ్ళు, మన ప్రజలు, మన పొలాలు, లేదా 20 అడుగులు రోడ్లో ఎద్దుబండి మీద మన ధాన్యం ఇంటికి తీసుకెడుతున్నారు 2 ఎద్దుల బండి. మనకేమి క్రిజులర్ కార్స్ అందరికీ ప్రజలకు లేవు. ఎందుకు ఈ హైవే? ఉన్న రోడ్లు చాలు, ఇంకో హైవే ఇంకో చోట వేయచ్చు. అంటే నేను విమర్శిస్తాను, ఎందుకంటే పాపపుణ్యం ఆర్యధర్మం యొక్క సంస్కృతి యొక్క సంప్రదాయం ఉంది, దాని దృష్ట్యా దీన్ని విమర్శించడం. ఇది ఇది డెవలప్మెంట్ అని యూరోపియన్ కంట్రీ కూడా అనుకోవటం లేదు, అమెరికన్స్ ఇలా అనుకోవటం లేదు. వాళ్ళు ఇంకో ఆల్టర్నేట్ రూట్ చేసుకున్నారు. ఈ మెథడే కరెక్ట్ కాదు. ఇందులో జీవహింస జరుగుతుంది. ఈ దేశం ఒక 7 దాటిన తర్వాత తుని దాటే వరకు ఉన్న దాంట్లో 3000 చిన్న చిన్న దేవాలయాలు కొట్టేశారు పేదవాళ్ళు కట్టుకున్నవి. మనం చేసింది ఏమిటో అది మన కాదు. దేవాలయాలకు ఇచ్చిన భూములు ఎవరో మాన్యం ఇస్తే, మీరు మీ తాతగారు 100 ఎకరాలు ఇచ్చారనుకోండి, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. అది ప్రభుత్వం గవర్నమెంట్ ప్రాపర్టీ. అది ఎలా తీసుకుంటారు? వాళ్ళ ప్రాపర్టీ కానీ వాళ్ళు తీసుకుంటే పాపం కదా. అందులో ఎవరి కోసం ఇచ్చింది? దేవాలయం కోసం ఇచ్చింది. దేవాలయంలో అది ఎందుకు? అర్చకుడికి భక్తుడికి తిండి లేకుండా వచ్చే భక్తుడికి రోజు నా ప్రసాదం పెట్టమని ఉద్దేశం. అది అది ఎవరికోసమని కాదు, అది ప్రజలకు ఉపయోగించేటటువంటి ఇది. దాన్ని తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏం నైతిక హక్కు? ఇలా చూస్తే సాంప్రదాయం, సంకల్పాలు శల్యావశిష్టంగా అక్కడక్కడ మాటల్లో మిగిలిపోయి ఉన్నాయి. క్రియ ఎంత శూన్యమైపోయింది. ఇలాంటప్పుడు మన కర్తవ్యం దృక్పథమే. మన దృష్టి ఎప్పుడూ శ్రద్ధ మనసులో అలా ఉండాలి. ఈ దేశం బాగుండాలి. ప్రభుత్వం చేసే పాపానికి కూడా నేను చేసే ప్రాయశ్చిత్తం ఉందే, కొంత శాంతి పడాలి. కట్టుబడేదెవరు? మండిపోయారు ప్రజలే. ఈ చిన్న చిన్న గుళ్ళు గోపురాలు పోగొట్టుకున్నా వాళ్ళు చిన్న చిన్న పెంకుటిళ్ళు పగిలిపోయి అవతల అడగొట్టి అదన పారేసిన, దీనివల్ల చిన్న పాపం అనిపించినా నష్టం రాకపోతే అది వాళ్ళకి. కష్టపడు, కష్టం పాపము, దానివల్ల బాధ శిక్ష. 3 ప్రజలే పొందుతున్నారు. వాళ్ళని కన్సల్ట్ చేసామా? వాళ్ళని అనుమతి అడిగామా? ఆ గ్రామ ఆ రోడ్డు వల్ల గ్రామస్తులకి ఏం లాభం? అందుకని క్రియ కాదు. వేదములు అందరూ చదవాలి, స్మృతులు అందరూ చదవాలి, మనుస్మృతి బాగా దగ్గరతో సాధ్యం. అలాంటి వాళ్ళు చెప్పకూడదు. సాధ్యమయ్యే పనులు కావు అవి. మీరు పొద్దున లేచి నిలబడి స్నానం చేసి గంటసేపు గాయత్రి జపం చేసి మీ శక్తి వల్ల ఏమని చెప్తారు? అది చెప్పిన తర్వాత మీరు చేయకపోతే చెప్పిన పాపం నాకు, నేను అందుకని నేను చేసి తీరాల్సి వస్తుంది. లోకంలో బోధ కాదు చెప్పవలసింది, సూక్ష్మమైన ఉపాయం ఇది. అదే ఇది నా వల్ల కాదు, మరి ఏం చేయమంటారు? రాత్రి పగలు మనస్సు అదే శ్రద్ధతో ఉండొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఆర్యధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. ఆ ధర్మం యొక్క భాష రూపం అంతా శిథిలమైంది. ఇప్పుడు నేను అందులో పుట్టాను, నాకు ఆ మనసులో పూర్వం నుంచి ఉన్నటువంటి ఏది ఏం జరిగిందో ఆ ధర్మం, అది నా మనసులో అంతఃకరణ చేత ఈశ్వర నా చేత ఈశ్వరుని మాత్రం పుణ్యం చేయించు. ప్రాయశ్చిత్తం కావాలంటే చిన్నది చేయి, దాన్ని దానం చేయించు, ధర్మం చేయించు. అంతఃకరణలో నీవు ఉండి నా రేపటి నుంచి నేను వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి దానం నీది, నీవే కర్తవ్యం, నేను కర్తను కాదు. ఎందుకంటే అడిగిన వాడికి మంచివాడైనా ఇవ్వక ఇవ్వక అశ్రద్ధ చేసి ఉండొచ్చు, చెడ్డవాడికి ఇవ్వచ్చు, ఎవరు మోసం చేసి తీసుకోవచ్చు. దానం పాత్ర దానం అని ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు. అంతా సమ ఈశ్వరార్పణ అని ఈశ్వరార్పణ బుద్ధితో నిత్య జీవనం చేయడమే చెట్టు చెవిటికి మన కర్తవ్యం అయింది. దీనివల్లనే అన్ని తరాలు వాళ్ళు నేను తప్పులు చేశాను. నీ ప్రార్థన చేత నీవు సమర్థులు కాబట్టి పిబ్బీలు కాదు బ్రహ్మ పర్యంతం అందరికీ జీవనానికి బుద్ధికి మనసుకి హేతువు నీవే కాబట్టి, ఈ కర్మ సిద్ధాంతం కూడా నిర్ణయం చేసిన వాడు నీవే కాబట్టి, నీ సంకల్పం చేత మళ్ళీ పునర్జన్మ వస్తుంది కాబట్టి నన్ను ఆర్యుడిగా అంతఃకరణలో నన్ను ఆర్యుడంటే ఉత్తమ పురుషుడు జాతి కాదు. ఆర్యజాతి దశజాతి అంటే ఏమీ లేవు. ఆర్యుడు అంటే ఒక ప్రభువుని తండ్రిని లేదా భర్తని భార్య ఆర్య అని పిలుస్తుంది. మహాపురుషుడు ఉత్తమ పురుషుడు. ఆ విధంగా ఆర్యజీవనాన్ని నాకు ప్రసాదించు అంతఃకరణలు అని చెప్పడం మన కర్తవ్యం. అంతే సంకల్పమే. ఇది మరొకుండా ఉండడానికి ఏమీ చేయక్కర్లేదు. మీరు పొద్దున్నే స్నానం చేసి తడిబట్టలు కట్టుకుంటారో ఏం అక్కర్లేదు, అంతఃకరణ మాత్రం ఉండాలి. ఇక సాంప్రదాయాలు ఏది వదలవద్దు. చేతనైతే చేత కాకపోతే వదిలేసింది, సాధ్యమైన మాత్రం చేయండి. ఏముంటే అది, ఎలా ఉంటే అది. అందుకని ఎప్పుడైతే జన్మ సులభంగా ఉత్తమ జీవనం జీవిస్తూ ఆర్యధర్మంలో అందరూ బతుకుతూ రాజు దగ్గర నుంచి, నేను చెప్పిన ఈ రాజు అని చెప్పానే
కృష్ణుడు అనేది ప్రభు ఆ మాదిరిగా జీవించిన కాలం మనమునుడి దాకా ఉన్న కాలంలో జనాభా లేదు. అంటే పుట్టి వెళ్ళిపోయిన వాడు వెంటనే మళ్ళీ పుట్టడం లేదు. ఇప్పుడు ఒక్కొక్క జీవాత్మ 100 సంవత్సరాల్లో కనీసం మనుషులుగా పుట్టినప్పటికీ 3 జన్మలు ఎత్తుతున్నాడు. మొదటి జన్మలో 25 ఏళ్ళు, 2వ జన్మలో 70 ఏళ్ళు, మళ్ళీ 3వ జన్మలో 20 ఏళ్ళు, 100 జన్మలు 3 జన్మలో 1 జన్మ జనాభా తరకింది. అంటే వెళ్ళి ఆ కాలంలో పుణ్యం చేసిన వాడు మళ్ళీ జన్మెత్తాలంటే బాగా పుణ్యం చేసిన, బాగా పాపం చేసిన వెంటనే జన్మ రాదు. ఎక్కువ పాపము తక్కువ కొంచెం పుణ్యం చేసిన వాడు తిరిగి తిరిగి వస్తుంటారు. మిశ్రమ కర్మలు మనిషి పుడతారు. చాలా పాపం చేస్తే పశువు పక్షే పుడతారు, పశువుగా పుట్టచ్చు. ఎవరు నాడు మాటలు అని ఏ పశువు పూర్తి జన్మ అనుభవించదు, సగం జీవితంలోనే దాని జన్మ మనుషులు చంపుతారు. ఆయుర్దాయం ఉండగా దానికి ఆరోగ్యం ఉండగా దానికి ఆకలి జీవించాలనే కోరిక ఉండగా దాన్ని చంపుతాం మనం. అది పాపఫలం, పాపకార్యము పాపఫలం. ఒక ఇలా జరగడానికి కారణం మన సాంప్రదాయం అనే జనరల్ థీమ్ ఆఫ్ లైఫ్, ఇథాస్ ఆఫ్ ఇండియన్ లైఫ్, దాన్ని గుర్తించి శ్రద్ధతో పాటించకపోవడం వల్ల ఎంత వీలవుతుందో అంత చేయడం, శ్రద్ధతో ఉండడం. ఎక్కడ ఏ నమస్కారం చేసినా, ఎవరికి రూపాయి వేసినా ఇది సత్కారం, ఇది ఈశ్వరార్పణ, ఈశ్వరార్పణ, ఈశ్వరార్పణ. దానికి నేను అత్యంతికంగా కోరేటటువంటి జ్ఞానం కోసం, పునర్జన్మ రహితంగా ఉండడం కోసం, నా జీవితంలో ఎప్పుడు శుభమే చూతురు కాక, నా పిల్లల శుభాన్నే చూతురు కాక, నా పిల్లల ధర్మమే చేతురు కాక, నా పిల్లల వల్ల లోకానికి క్షేమం కలుగును కాక, నా పిల్లల వల్ల ఆర్తికి ఆకలికి సమృద్ధి లభించును కాక, ఇది నా వంశంలో నేను కోరుతున్నాను. పూర్వజన్మల్లో నేను ఎవరెవరి ఏం చేశాను ఏం చేయలేదు రూపాయి ఇస్తున్నాను. ఈశ్వరుడు సంతోషిస్తే 1000 కుటుంబాలకు భోజనం పెడితే సంతానం సమానం కావచ్చు. ఇంకా ద్రవ్యానికి కాదు, ద్రవ్యం వెనకాల సంకల్పానికి శక్తి ఉంచవచ్చు. ఏదో బ్లాక్ మనీ తీసుకొచ్చి వెంకటేశ్వరుడికి 10 లక్షలు ఇస్తే ఆయన సంతోషిస్తాను అనుకోకూడదు. అదేంటంటే అది కూడా అధర్మంలో సంపాదించింది. ఐ వీ కెన్ నెవర్ యాక్సెప్ట్ బి యువర్ షేర్ హోల్డర్ ఇన్ దట్ ఇల్గాటెన్ మనీ. కష్టార్జిత ఉందనుకోండి, మీరు పట్టుపై ఇవ్వండి, ఆయన సంతోషంగా కట్టుకుంటాం. ఏ ఆ ధనార్జనలో 10 మంది జీవులకు క్షేమము, ఆనందము, తృప్తి, సంతోషము, అన్నవసరాలు లభిస్తున్నాయో ఆ వృత్తి దేశసేవ అవుతుంది. కానీ ధనార్జన కాదు, దేశసేవకి ధనార్జనకి అది పెద్ద తేడా. ఒక్కడే కూర్చొని మూట కట్టుకుని వడ్డీలు ఇస్తే 18% వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఏమిటి అందులో ఎవరికి పరమార్థం? ఎవరికి దాన బుద్ధి ఇవ్వటం లేదు. అదేం వృత్తి అది? అందుకే నిషేధం చేశారు, వడ్డీ వ్యాపారం చేయొద్దు. అంటే ఇస్తే ఎవరికో క్షణం, అపదలో ఉండేవాడికి ఇవ్వచ్చు, ఇచ్చినప్పుడు వాడు మళ్ళీ ఇవ్వగలుగుతాడో లేదో ఆలోచించకూడదు, సిద్ధపడే ఇవ్వాలి. ఈ దృష్టితోనే మనం చేసే సత్కార్యాలన్నీ కూడా మనకి శాంతిని ఇస్తాయి. ఒక వాతావరణం మన ఇంట్లో ఏర్పడుతుంది, దానివల్ల పిల్లలు చాలా సుఖపడతారు. ఏది చేసినా మన పిల్లలు దాని మీద మనకు ఉండే మమకారము ప్రేమ వల్ల మనం సత్కార్యం చేయవలసిన ఆవశ్యకత ఉంది. తప్పనిసరిగా వాళ్ళ కోసం మనం చేసేది ఫలిస్తుంది, చెట్టు చూపిస్తే. ఇవన్నీ కూడా నాకు తిరుపతిలో ఒక ఊరు రిక్షా వాడు కనపడ్డాడు, ఇప్పుడు 10 ఏళ్ళతో మాట్లాడాడు. ఏమవుతుందని బన్న పెట్టాడు. అయ్యా ఏంటి ఇలా వచ్చాయని ఇస్తానంటే నేను దేవుడికి మొక్కుకున్నాను, ఏమి ఇస్తామని మొక్కుకున్నాను, 350 రూపాయలు ఇస్తాను మొక్కుకున్నాను. అయ్యారా ఎన్నాళ్ళు పట్టింది? 6 నెలలు రూపాయి కూడబెట్టాను, 6 నెలలు కూడబెట్టాను. కూడబెట్టినంటే 4 రోజు తిండికి బట్టకి కావాలి కదండి. అయినా కానీ రిక్షా పాడైపోయింది సడన్గా, అయినా దాన్ని బాగు చేసుకున్నాను. 350 రూపాయలు అవగానే రైలు టికెట్కి డబ్బులు సంపాదించుకొని వచ్చేసాను. 350 రూపాయలు సమకి ఇచ్చేసాను. నాకు తేలిగ్గా ఉంది, చెప్పులు లేవు వాడికి, వాడి భార్యకి, పిల్లలకి నిద్ర మూట పెట్టుకు వచ్చేసాడు. వాడి వీడు 350 రూపాయలు 3 కోట్ల రూపాయలుగా స్వీకరించి ఉంటాడు వెంకటేశ్వరుడు. ఆయన ధర్మదేవత కానీ ధర్మస్వరూపుడు కానీ ఈశ్వరుడు. ధనం మనం ఆయనకి ఇవ్వక్కర్లేదు, మనం బంగారం కిరీటం చేసినా ఆయనకు అవసరం లేదు, లేకపోతే లోటు లేదు. మన తృప్తి భక్తివాదం మనం ఇస్తాం, కానీ మనం రక్షించేది ధర్మం. ధర్మం అంటే సాంప్రదాయం యొక్క సూక్ష్మ దృష్టి, ఎప్పుడు అవేర్నెస్లో ఉండడం అనేది నా ఉద్దేశం. ఆ విధంగా ధర్మ ప్రచారము, ధర్మ ఆచరణ, ధర్మం పైన శ్రద్ధ ఉండడమే ఆరుధర్మం. అదే నేను చెప్తాను. కానీ ఇంత కష్టాలు పడుతున్నా, నీళ్లు లేవు అవి లేవు అంటే ఏమీ
రోజు సిగరెట్ తాగేవాడికి లంగ్స్లో ట్రబుల్ వచ్చిందనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? మరి నువ్వు చెప్తే ఏం లేదు, నువ్వు తాగావు కాబట్టి నీకు నన్ను మంది ఇవ్వను అనడానికి వీల్లేదు కదా, అయినా సరే మంది ఇవ్వాల్సిందే కదా, సిగరెట్ తాగేనాడే నువ్వు ఉన్నావు కదా అంటాడు. అప్పుడు చూసుకుంటావు లేదు అపరాధం చేయడం సహజం, దానికి విముక్తిని కోరడం ధర్మం, పళ్ళని రాకుండా భగవంతుని వేడుకోవడం సహజం, అపరాధం జనాలో పెరిగిపోవడానికి ఇలాంటి కారణాలే కనబడుతున్నాయి. ఈ పైగా ఏదో ఒక కృత్రిమంగా జీవరాశుల్ని లక్షల కొద్దీ సృష్టించి చంపడం కూడా వాడు జరుగుతూనే ఉంది. ఏదో అవుతుంది యుగధర్మం అనండి, దానికి వీడు పాపం చేస్తున్నారు. ఇది మాంసాహారం పాపం అని ఎక్కడా చెప్పలేదు, మాంసాహారం తిన్న పాపం ఎక్కడా చెప్పలేదు. అవసరమేంత తిను, ఎంత అవసరమేంత అవసరం, ఇవన్నీ కూడా ఇవి ఏ క్రియాని కాదు. ధార్మిక దృష్టి మనసులో ఉంటే చేసే కార్యం కర్మలన్నీ పరిశుద్ధం అవుతాయి మంచి దృష్టితో చేస్తే. కానీ మంచిది అంటే ఏదో శబరి ఎంగిలి రాముడు తిన్నాడు అంటే ఆవిడ మనసులో భక్తిని చూచాడు, కానీ భరద్వాజుడి ఇంట్లో విందు ఆశ్రమంలో విందు తీసుకున్నాడు, శబరి దగ్గర పండు తీసుకున్నాడు రాముడే. అక్కడ మహర్షి తన తపోబలంతో నిర్మాణం చేసినాడు, దేవతలను పిలిపించి ముష్టాన్నాలు పెట్టాడు ఆయన, అందులో క్లియర్గా రాకుండా విచిత్రమైనటువంటి మాంసాహారం కూడా పెట్టాడని సైనికులకి భరద్వాజుడు విందులో ముష్టాన్నాలు విచిత్రమైన మధ్య మాంసాలు కూడా సైనికులకి ఇచ్చాడు. వాళ్ళు ఏది ఎవరికి అవసరమో ఏది ఎవరికి కావాలో అది పెట్టడం అలా కూడా రామాయణంలో అంటే మనం ధర్మం అనేది ఏమిటో తెలుసుకుంటూ ఈ జాతిలో ఇక్కడ పుట్టినందుకు అంతకరణలో పైగా చాలా ధనవంతమైనటువంటిది దేశంలో పెద్ద దానానికి పుణ్యానికి హేతువైనది ఎక్కడ అవకాశం ఉంటుంది? ఎంతో పుణ్యం చేయడానికి కూడా అవకాశం ఉండే దేశం ఇది. 10 మంది పేదవాళ్ళు కనబడుతున్నారు కాబట్టి 10,000 మీరు ఇస్తే సంతోషపడే వాళ్ళు ఉన్నారు. అందుకని ఇది ఇది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని దీనికి భారత భూమికి, కర్మ చేయండి కురుక్షేత్రం కాబట్టి, ధర్మం ఆచరించండి ధర్మక్షేత్రం కాబట్టి, యుద్ధభూమి అని కాదు భారతదేశానికి అన్వయం అవుతుంది.